ఒక బిల్డింగ్ కూడా పడిపోయింది, ఉన్నాయి మొత్తం కూడా పెచ్చులేసి శిథిలావస్థలో ఉంది. మరి ఈ విషయమై గ్రామస్తులు కానీ గ్రామ సర్పంచ్ ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించినా కూడా ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మరి మన ఊరు మనబడి అని చెప్పి పెద్ద కార్యక్రమం చేస్తూ ఉంది ప్రభుత్వం. దానిలో కొన్ని విడుదల వారీగా కూడా ఎంపిక చేశారు. నిజంగా కూడా విడుదల వారీగా ఎంపిక చేసిన అవసరం లేదండి. ఊరికి ఒక స్కూల్ ఉంటుంది, రెండు ఉంటాయి, పెద్ద గ్రామాలు ఉంటాయి, అన్నీ ఒక విడుదల చేస్తే అయిపోతుంది కదా. ఒక విడుదల కొన్ని అంటే విద్యకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఈరోజు కావాలనే కుట్ర చేస్తూ ఉన్నారు పాలకులు. కాబట్టి ఇకనైనా కూడా ఆ నిర్లక్ష్యం వీడి ఈ యొక్క చెర్లపల్లి పాఠశాలలన్నీ, ఎన్నో పాఠశాలలు కూడా శిథిలావస్థలు ఉన్న పాఠశాలను వెంటనే వీళ్లకు పక్కా భవనాలు నిర్మించి పిల్లలకు విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి భరోసా యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.